असमानुडैनवाडु అవమాన పరచడు నిన్ను పిలిచింది నేను కదా పిలిచిన వాడిని నేను ఎలా మర్చిపోతా ఈ వాగ్దాన భూమిలో పాట ప్రారంభించేమో ఈ పాట అయిపోయే లోపల ఆ వాగ్దాన భూమిని మాకు స్వాస్థ్యముగా ఇచ్చాడు ఆయన హల్లెలూయా ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడచునా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అసమానుడు అనే పాట అనేక మందికి దీవెనకరంగా మార్చబడుతుంది అనేక సేవకుల్ని విశ్వాసులను ఆదరిస్తుందని అంటే చాలా సంతోషం అనిపిస్తుంది కానీ దీని వెనక ఒక సాక్ష్యము ఒక సేవకునికి ఎలా దేవుడు నడిపిస్తే ఈ పాట వచ్చిందో ఒక చిన్న మాట చెప్తా జాగ్రత్తగానండి ఒకరోజు ఏమీ తెలియని ఒక ప్రాంతానికి సేవకు దేవుడు నడిపించినప్పుడు ఈ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత దేవుడు ఒక వాగ్దానం చేశాడు మాకు మీకు నేను వాగ్దాన భూమిని ఇస్తాను అని మేము ఒక 10 సెంటర్ల స్థలం ఎక్కడైనా దొరుకుద్దేమో అని తిరగటం ప్రారంభించాం ఏం చూద్దామని వెళ్తే చాలా పెద్ద స్థలం ఆ స్థలంలో కాలు పెట్టగానే పరిశుద్ధాత్ముడు ఒక మాట చెప్పాడు నేను మీకు ఇవ్వబోతున్న వాగ్దాన భూమి ఇదే ఆమేన్ ఇది కొంటానని చెప్పు అని అన్నాడు ప్రభువా మేము ఎదురు చూస్తుంది 10 సెంట్లే 10 సెంట్లు కొంటాను కూడా డబ్బులు లేవు మా దగ్గర నీకు సహాయం చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు ప్రభువా అని అంటే ఆయన అంటాడు నీవు నన్ను నమ్మేవు గనక నేను నీకు ఇది ఇస్తాను ఇంకా ఆ వ్యక్తితో ఒక మాట చెప్పాను ఇదిగో ఈ స్థలం ఎంత కమ్ముతారో అడగండి అని చెప్పి అన్నాను అన్న తర్వాత అతని పక్కన ఒక వ్యక్తి వచ్చాడు నేను ఎప్పుడైతే ఇది మేము కొంటాం అని అన్నామో ఆ వ్యక్తి ఒక చూపు చూశాడు నా వైపు ఆ చూపు ఇప్పటికీ నాకు గుర్తుండిపోయింది అతడు ఇలా ఏంటి మీరు 10 సెంట్లు కూడా కొనలేని వాళ్ళు ఇంత పెద్ద స్థలాన్ని కొంటారా అనే ఒక చూపు నా మైండ్ అలా పడిపోయి ఒక వైపు నుంచి పరిశుద్ధాత్మ స్వరం వినపడుతుంది ఏంటంటే అసమానుడైన వాడు నిన్ను అవమానపరచడు కదా ఈరోజు ఆయనకు ఓటమే తెలియదు నిన్న ఎలా ఓడిపోనిస్తాడు అని అంటే ఆ రెండు లైన్లు అదే ల్యాండ్లో నా మనసులోకి వచ్చినాయి అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను మనసులో ఒక భయం ఉంది చాలా తక్కువ సమయం ఉంది అది తీసుకోవడానికి ఇటు పక్క చూస్తేనేమో ఎవరు సహాయం చేసేవాళ్ళు కనపడట్లేదు మా సొంత కుటుంబంలో సహాయం చేయగలిగిన శక్తి ఉన్నవాళ్ళు కూడా ఎక్కడ వీరితో మాట్లాడితే డబ్బులు అడుగుతారేమో ఎక్కడ వీరితో మాట్లాడితే సహాయం అడుగుతారేమో అని మాకు దూరంగా ఒకవేళ ఆ టాపిక్ తెచ్చినా కానీ దాటవేసే పరిస్థితులు నేను చాలా చూశాను అలాంటి పరిస్థితుల్లో సమయం దగ్గర పడిపోతుంది డబ్బులు కట్టాలి ఏం చేయాలి అర్థం కావట్లా ఆ పరిస్థితుల్లో నేను అనుకుంటా ఉన్నా ప్రభా నేను ఇప్పుడు అగ్నిగుండంలో ఉన్నట్లుంది దీని నుంచి బయటికి రాలేను ఎలాంటి పరిస్థితులు వేశావు ప్రభా అని అంటే పరిశుద్ధాత్మలో ఒక మాట చెప్తున్నాడు ఇగో అగ్నిగుండములో నెట్టి వేసిన సింహాల నోటికే నిన్ను అప్పగించిన చాలా మంది మా సొంత వారు అన్నారు మమ్మల్ని మీరు 10 సెంట్లే కొనలేని వాళ్ళు ఇంత పెద్ద స్థలం ఎక్కడ కొంటారు మీరు అని సింహాల నోళ్ళ వంటి నోళ్లతో మమ్మల్ని అవమానకరంగా మా వెనక ముందు మాట్లాడిన మాటలు చాలా విన్నాం మేము ఆ సమయంలో సింహాల నోటికి మమ్మల్ని అప్పగించేసావా ప్రభువా అనే పరిస్థితుల్లో ఈ మాటలన్నీ వస్తున్నాయి ఇప్పుడు ఇదే పాట పాడుకుంటున్నాం సింహాల నోటికే నిన్ను అప్పగించిన శత్రు మా స్థితి నుంచి సస్యపడుతున్నాడు వీళ్ళ వల్ల ఎక్కడవుద్ది ఇది వీళ్ళకి సహాయకులు లేరు వీళ్ళకి ఎవడైనా వచ్చి సహాయం చేస్తే తప్ప ఏ ఫారం నుంచో ఎవడో వచ్చి సహాయం చేస్తే తప్ప వీళ్ళు చేయలేరు అనే స్థితిలో శత్రువు ఎదురు చూస్తున్నాడు ఆ మూమెంట్లో దేవుడు అంటాడు శత్రువేని స్థితి చూచి అతిశయపడుచున్నా సింహాలే నీ ఎదుటే మృంగివేయ నిలిచిన సేవకునికి ఇలాంటి అనుభవాలు నన్ను ఎందుకు నడిపిస్తున్నావు నాయన అని అంటే ఆయన అంటాడు ఇదిగో నువ్వు అగ్నిగుండంలోనికి వెళతావని తెలిస్తే నీకన్నా ముందుగా నేను అగ్నిగుండంలోనికి వెళ్ళాను నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా ఒక్కసారి నన్ను తీర్చుడు అగ్నిగుండంలో నీ కోసం నేను ఆల్రెడీ అక్కడ ఉన్నాను అన్నాడు హల్లెలూయా హల్లెలూయా ఆ ప్రాంతంలో ఆయన అంటాడు తేరిచూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై శత్రువు చేతికి నేను అప్పగిస్తానా శత్రువు ఎదుట నిన్ను తలదించుకునేటట్లు చేస్తానా అని ఆయన పలుకుతూ ఉంటే ఆ మాటలన్నీ అనుభవాలు రాస్తూ ఉన్నా నేను అనుకుంటా ఉన్నా ప్రభువా సమయం దగ్గర పడిపోతుంది ఎంత ప్రయత్నం చేసినా ఆర్థికంగా ఏ మార్గం కనపడట్లేదు ఇంక ఇది అవ్వదేమో ఆయనైతే నమ్ముకున్నాం కానీ ఇది మనం చేయలేమేమో ఈ వాగ్దాన భూమి మేము స్వతంత్రించుకోలేమేమో అనే బాధతో ఉన్నప్పుడు ఇంకొక మాట చెప్తున్నాడు ఆయన పరిస్థితులన్నీ చేజారిపోయినా ఎంతగానో శ్రమ పడినా ఫలితమేమీ లేకున్నా ఎంత ప్రయత్నం చేసినా కావలసిన ఆర్థిక సహాయము రావడానికి ఒక్క మార్గం కూడా కనపడట్లేదు ఆ ప్రాంతంలో ఇదే మాటలు పలుకుతున్నాను అనుకున్నవన్నీ దూరమైపోయినా
అసలు మంచి రోజులు వస్తాయంటవా? మన కోసం కాదు కదా, ఇది దేవుని కోసం కదా, దేవుని మందిరం కట్టడానికి కదా, పిలిచిన వాడు ఆయన కదా. ఆ సమయంలో నా మనసు నాది చెప్తుంది, ఇక మన వల్ల కాదులే, నువ్వేమి చేయలేనట్లు ఉండిపోవాలా, వాళ్ళకి చూడు అసహాయకులు, వీళ్ళకి చూడు వీళ్ళు, వీళ్ళకి ఇంత డబ్బు ఉంది మన దగ్గర ఏం లేదు అని చెప్తా ఉంటే అప్పుడు అంటాడు, మారది తలరాతని దిగులు పడకుమా. ఎందుకు దిగులు పడొద్దాం చెప్పన? ఒకనాడు పరిశుద్ధ గ్రంథంలో మారా వంటి పరిస్థితుల్ని నేను మధురముగా మార్చిన దేవుణ్ణి. హల్లెలూయా. మారానే మధురముగా మార్చిన వాడిని. ఇదిగో నీ స్థితిని నేను మార్చలేనా? నీ మారా వంటి పరిస్థితులు మధురముగా నేను మారుస్తానని ఆయన అంటాడు. మారది తలరాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చును నీకై. మారాను మధురంగా నీ కోసం మారుస్తాడు, ఆయన మేలులతో నిన్ను తృప్తిపరుస్తాడు, మేలులతో నిన్ను తృప్తిపరుస్తాడు అనే మాటలు చెప్తున్నాడు. కానీ మనసులో ఏదో తెలియని భయం, ప్రభా ఎలా వద్దునైనా ఎలా చేయగలుగుతాం ఇది అనే పరిస్థితుల్లో వెళుతూ వెళుతూ ఉన్న అనుభవాల్లో వచ్చిన ఒక యాత్ర కీర్తన. ఏ వాగ్దాన భూమిలో పాట ప్రారంభించామో ఈ పాట అయిపోయే లోపల ఆ వాగ్దాన భూమిని మాకు స్వాస్థ్యముగా ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. ఏ ఒక్క వ్యక్తి నుంచి మాకు సహాయం రాలా, కానీ మాకు పై నుంచి సహాయం పంపించాడు ఆయన. హల్లెలూయా. ఆయనే సహాయకుడిగా దిగొచ్చాడు. ఒక సేవకుడు భయపడే పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు వచ్చిన పాట అది. ఎటువైపు నుంచి సహాయం వచ్చిందంటే తెలీదు. ఏ ఒక్క మనుషుడు మా కళ్ళ ముందు లేడు, సమస్తము ఆయనే సమకూర్చాడు మాకు. ఆమెన్. అనుకున్న దానికన్నా సకాలంలో చేయగలిగాడు. ఈరోజు ఆ ప్రాంతంలో ఒక దేవుని యొక్క గొప్ప మందిరం కట్టబడటానికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, స్థలం కొనడానికి అయితే ఏదో చేశారు కానీ ఇప్పుడు ఇందులో కట్టాలి అని అంటే చాలా ఖర్చు కదా. ఒకరోజు ఇంజనీర్ వచ్చాడు ఆ స్థలం చూడడానికి. వచ్చానంటాడు, పాస్టర్ గారు ఇందులో ఇదంతా కట్టాలంటే 5 కోట్లు అవుతుంది, మీ దగ్గర ఎంత ఉన్నాయి డబ్బులు అని అడిగాడు. నేను అన్నా నా దగ్గర 5,000 కూడా లేవండి అన్న, మొత్తం దేవుని స్థలానికి పెట్టేసేవండి అన్న. 5,000 కూడా లేకుండా మరి ఎలా ఇంత పెద్ద ప్లాన్ వేస్తున్నారండి మీరంటే, నేను ఏదైతే ఆశపడుతున్నానో అది నా కోసం కాదు కదా, అనేక మంది ఆత్మలు దేవునిలోకి నడిపించడానికి ఆయన పంపిస్తే ఇక్కడికి వచ్చాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, కట్టుట ఆయన పని, ఆయన ఎలాగైనా కట్టుకుంటాడు అని చెప్తే అతను అంటాడు, దేవుడు మీకు మేలు చేయాలండి అని వెళ్ళిపోయాడు. కానీ ఈరోజు అక్కడ ఖాళీ స్థలం కనపడుతుంది, కానీ మా అందరికీ రాబోతున్న కొన్ని దినాల్లో ఆరాధించడానికి ఒక మంచి ఆరాధన స్థలంగా ఆ స్థలాన్ని మార్చబోతున్నాడు ఆయన. ఎక్కడి నుంచి సహాయం వస్తుంది నీకంటే తెలీదు, ఏ వ్యక్తులు పంపిస్తాడు తెలీదు, ఏ ఒక్కరిని అడగటం కూడా మాకు రాదు, కానీ మాకు సహాయం చేయవాడు పరమంగా ఉన్నాడు. ఆమెన్. ఈరోజు ఆ వాగ్దాన భూమి ఇచ్చిన వాడు ఆ వాగ్దాన భూమిని వాగ్దాన దేశం కూడా మార్చగలుగుతాడని విశ్వాసం. అందుకని ఆయన అంటాడు, యెహోవాను నమ్ముకునుడి ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఈరోజు ఆయన మమ్మల్ని స్థిరపరుస్తాడనే విశ్వాసంతో ప్రారంభించిన ఈ ప్రయాణం ఈరోజు నీ స్థితి కూడా అలానే వెళుతుందేమో, అసాధ్యమైన పరిస్థితుల్లో వెళుతున్నావేమో. నా దేవుడు అంటున్నాడు, నేను అసాధ్యమైన వాటిని సాధ్యముగా మారుస్తాను. ఎందుకు చెప్పిన, నేను అసమానుడును కనుక నేను అవమానపరచబడినవి. నీ జీవితంలో సింహాల వంటి వ్యక్తులు నీ పరిస్థితులు మారవన్నట్లున్నాయేమో, నా పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, నీ మారని పరిస్థితుల్ని మధురముగా నేను మారుస్తాను. ఆ మార్చే దేవుడు ఈరోజు మా జీవితాల్లో మార్చటం వల్లే ఈరోజు ఈ స్థితిలో నిలబడున్నాము. ఆమేన్. అసమానుడైన వాడు అవమాన పరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు, కష్టకాలమందు నీ చేయి విడచునా. అసాధ్యములెన్నో దాటించిన నాదుడు, శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపునుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపునుడే నీ కన్నీరు తుడుచును.